తణుకులో, నిడదవోల్లో టీడీపీ బీజేపీ జనసేన సభలు జరిగాయి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పురంధేశ్వరి సభలో పాల్గొన్నారు. ఎన్డీఏ అనేది ఏర్పడినప్పటికీ కూడా వీళ్ళందరూ సఖ్యతగా ఉమ్మడిగా ఒక వేదిక మీద నుంచి కనపడడం లేదు. ఆ ప్రధాని వచ్చిన 2 సభలు తప్ప పవన్, చంద్రబాబు కూడా పెద్దగా సభల్లో కనపడలేదు ఒకసారి తప్ప. ఇలాంటి విమర్శలు వస్తున్నాయి. ఇంకా 4 రోజుల్లోనే పోలింగ్, అంతకంటే ఒక 2-3 రోజుల ముందు ఇది ఆగిపోతుంది ప్రచారం 2 రోజుల ముందు. కాబట్టి ఇంకా ప్రజల ముందు ఉమ్మడి ముఖం, జాయింట్ ఫేస్ చూపించకపోతే విశ్వాసం కలగదు అన్న ఒక అభిప్రాయం కూటమిలో ఏర్పడినట్టుగా మనకు కనిపిస్తుంది. దానికోసం వాళ్ళు ప్రధానమైన కేంద్రంగా భావించే గోదావరి జిల్లాలని తీసుకోవటం, తణుకులో ఈ సభ పెట్టడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఆ సభలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి వీళ్ళు ముగ్గురు మాట్లాడినటువంటి తీరు కనుక గమనిస్తే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి, భవిష్యత్తుకు సంబంధించి ఏమి హామీలు ఇస్తున్నారు, ఎలాంటి స్పష్టత ఉంది అంటే వాళ్ళు చాలా ఈ కూటమి ఎన్డీఏ వస్తే అద్భుతంగా ఉంటుంది అని కొంతమంది మేధావులు అనేవాళ్ళు కూడా చాలా చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్న ప్రభుత్వము దాని తప్పులను ఎదుర్కోవటము, దాన్ని గతి దించుతామని చెప్పడము ఎన్నికల్లో జరుగుతూ ఉంటుంది. కానీ వీళ్ళే రావాలి, వీళ్ళు చాలా పెద్ద ప్రణాళిక, చాలా అభివృద్ధికి మారు పేరు అది ఇది అంటున్నప్పుడు ఏం మాట్లాడుతున్నారు అని చూస్తే కొత్త విషయం కానీ, ప్రణాళికాబద్ధమైన అంశం కానీ, లేదా గతంలో వీళ్ళ మీద ఏ విమర్శలు ఉన్నాయో అంటే ప్రత్యేక హోదాకు సంబంధించి, పోలవరంకు సంబంధించి, విశాఖ ఉక్కుకు సంబంధించి, రాష్ట్రం పట్ల కేంద్రం నిర్లక్ష్యం ప్రదర్శించింది, నిధులు మంజూరు చేయలేదు అని చంద్రబాబే విమర్శించారు స్వయంగా. ఎవరో ఎందుకు, జగన్మోహన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి అయ్యాక మోదీకి అనుకూలంగా ఉన్న అనేకసార్లు ఆయన కూడా విజ్ఞప్తులు చేశారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి అయితే విభజన తర్వాత న్యాయం జరగలేదన్న అభిప్రాయం బలంగా ఉంది. స్వయంగా బీజేపీ కూడా భాగస్వామిగా ఉండి కేంద్రాన్ని పాలిస్తున్న ఎన్డీఏ కూటమి తరఫున ఈ సభ పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏమైనా హామీలు రావాలని కోరుకుంటారు కదా. ఈ సభలో రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు తప్పితే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు కూడా లేవు. విమర్శలు లేకపోతే మన విజ్ఞప్తులు కూడా లేకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. పైగా అన్నీ తాము చేస్తుంటే ఇక్కడ ఏదో పాడైపోతుంది అన్న భావన కలిగించేటటువంటి ఒక ప్రయత్నం కూడా మనం చూస్తాం. నిజంగా ఇది ఏపీ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఒక పెద్ద వైపరీత్యము, ఒక విడ్డూరమైన విషయం అని మనం భావించవచ్చు. అంటే వాళ్ళు ఎలాగూ కేంద్ర మోదీ ప్రభుత్వం మీద విమర్శిస్తారని మనం ఆశించలేం, కానీ కనీసం విజ్ఞప్తి కూడా చేయకపోవటం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు, ఆయన మొదటి 5 ఏళ్ళు ఆయనే పాలించాడు, అంతకుముందు కూడా పాలించారు, కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులకు ఎంతో కొంత తెలుగుదేశం బాధ్యత కూడా ఉంటుంది కదా. పవన్ కళ్యాణ్ కూడా అప్పుడు బలపరిచారు, ఈ ప్రత్యేక హోదా, పాచిపోయిన లడ్డు ప్యాకేజ్ అవి ఇవి అన్నారు, అవన్నీ ఇప్పుడు మారాయా ఉన్నాయా, ఏదైనా ఏదో ఒకటి చెప్పాలి కదా ప్రజలకు. దాన్ని దాటేసి మిగతా విషయాలన్నీ మాట్లాడితే ఉపయోగమే ఉంది. ఇంకో సందర్భంలో నేను చెప్పాను, చంద్రబాబు నాయుడిని గతంలో ఎన్నుకున్నది కానీ ఇప్పుడు ఆయనకున్నటువంటి ఒక ప్రత్యేకత కానీ అనుభవం అని. పవన్ కళ్యాణ్ నిన్న పదే పదే ఆయన అనుభవం 40 ఏళ్ళ అనుభవం అనుభవంతో చేస్తారు, అవన్నీ అంతకుముందు చేయలేదని మీరు విమర్శించారు, ఆయన బీజేపీని విమర్శించారు, మీరు ముగ్గురు ఒకరినొకరు విమర్శించుకున్న వాళ్ళు, ఆ విమర్శలన్నీ ఎందుకు ఇప్పుడు ఒక్కసారిగా మానేశారు. జగన్ మీద విమర్శలు చేయండి, కానీ మీరు ఒకరి మీద ఒకరు చేసుకున్న విమర్శలు ఇప్పుడు ఏమైనా అవన్నీ చక్కబడ్డాయా, వాటి అన్నింటినీ మనం మాట్లాడకూడదని మీరు ఒక అభిప్రాయానికి ఒక అంచనాకు వచ్చారా. చివరికి ఇది ఎక్కడికి పోయిందంటే ఆ సభ అయిపోయిన తర్వాత ఈరోజు పౌరసత్వ సవరణ చట్టంతో సహా దాటవేత చంద్రబాబు నాయుడు, ఏదో జగన్ బలపరిచాడు నేను బలపరచలేదు అని. జగన్ బలపరచడము దానికి ఆయన ఏం చెప్పుకుంటాడు, అది పొరపాటు. ఆ చట్టం పొరపాటు అయినప్పుడు దాన్ని ఎవరు బలపరిచినా పొరపాటే కదా. కానీ మీ పాత్ర ఏంటి, మీ విధానం ఏంటి, మేము బీజేపీతో కలిసిన మైనార్టీలకు భయం లేదు, మేము మైనార్టీలను బాగానే చూసుకుంటాం, విధానపరంగా మీరు పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారా. నిన్న కూడా అంతే, ఫేక్, అది ఫేక్ స్టోరీ అని, ఫేక్ స్టోరీ ఏదో దాన్ని మీరు ఖండిస్తున్నారా, ఆ విధానాన్ని అది చెప్పడం లేదు. అంటే 2 అంశాలు ఉన్నాయండి, ఎన్డీఏ నుంచి ఎన్డీఏ మీద విమర్శలు, జగన్ ప్రభుత్వం మీద వైసీపీ మీద విమర్శలు, అదొక భాగం, అదే అక్కడికి వచ్చినప్పుడు మాట్లాడతాం, ప్రజలు చూస్తారు. కానీ ఎన్డీఏ నుంచి రాష్ట్రానికి జరిగిన అన్యాయం, బీజేపీ అనుసరించే మత రాజకీయాలు,
ఈ రెండు అంశాలు ప్రధానంగా ఉన్నాయి. ఈ రెండింటి మీద మాట్లాడకుండా ఇంకా మేము రాష్ట్రాన్ని చాలా బాగా చేస్తాము అది చేస్తాము అని ఒకటి రెండు సార్లు ఎంత ఆవేశంతో మీరు ఊగిపోయినా కానీ ప్రజల్లో నమ్మకం కలగటం ఎట్లా అనేది పెద్ద ప్రశ్న. నిన్న ఇది ఒకటి అయితే ఇంకా మూడోది వాళ్ళ అంతర్గతమైంది. వాళ్ళలో వాళ్లకు ఒత్తిక లేకపోవటము, ఏ సీటు ఎవరు పోటీ చేస్తారన్నది ఇప్పటికీ స్పష్టత లేకపోవడం. ఉదాహరణకు ఉండి సీటు ఆ రాజుకు ఇస్తారా, దాని మీద ఇస్తారని చెప్పి అవతరాలు అలిగినటువంటి పరిస్థితి. అనపర్తి బీజేపీకి ఇచ్చినా కానీ తెలుగుదేశం వాళ్ళు నిన్న ఎదుర్కోవటం, అది నిన్న అడ్డుకోవటం నేను మనం చూసాము. ఇంకా పీఠాపురం లాంటి చోట కూడా తెలుగుదేశం అభ్యర్థి గెలిపించాలని అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్న వర్మ చుట్టూ తిరుగుతున్నటువంటి ఒక పరిస్థితి. అంటే గోదావరి జిల్లాలో ఎక్కువ స్థానాలు తెచ్చి పెడతాయి అని ఆశ పెట్టుకున్న చోటే ఎన్డీఏ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవటం దేనికి నిదర్శనం అని ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇది వాళ్ళ కోణంలోనే అవసరం, ప్రజలకు లేకపోతే ప్రభుత్వ కోణం కాదు. ఇది ఎన్డీఏ విజయము తెలుగుదేశం లేదా జనసేన బీజేపీ ఏదో రావాలి అని భావించే వాళ్ళు కూడా ఈ పరిస్థితి ఏ మేరకు చేస్తుంది అని. బీజేపీ జెండాలో దాన్ని తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి ఘర్షణ పడుతుంటే బీజేపీతో పొత్తు పెట్టుకొని బీజేపీ జెండాలు లేకుండా చూడండి అంటే ఎలా కుదురుతుందండి? పదే పదే బీజేపీతో పొత్తును సమర్థించుకోలేకుండా మీరున్నారు, అంశాలు మీరు దాటవేస్తున్నారు. కాబట్టి మొత్తం మీద చెప్పాలంటే పైగా అందులో మళ్ళీ ఒకరి మీద ఒకరి పొగవారి పొగడతలు, ఆయన చాలా పవర్ఫుల్ స్పీచ్ అని, అది విని ఆయన ఊగిపోయారని, ఇది విని ఆయన చాలా చెలరేగిపోయారని. నిజంగా అంత ఉందో అక్కడ? మిగిలిన 20 రోజులైనా ప్రజలను రాష్ట్ర ప్రజల విశ్వాసం పొందే పద్ధతిలో ఈ ప్రచారం సాగాలి అన్నట్టయితే వాళ్ళు గతంలో జరిగిన పొరపాట్లను దిద్దుకుంటూ రాష్ట్రానికి మేము ఎన్డీఏగా ఇది చేస్తాము, ఈ అంశాలు మేము కేంద్రం తరఫున సాధిస్తాము తెప్పిస్తాము అని ఒక హామీ ఇవ్వాలి. అలాగే మేము కలిసి పని చేస్తాము ఎన్నికలలో మాకు సీట్ల సర్దుబాటులో సమస్యలు ఉన్నప్పటికీ, ఎందుకంటే ఆ పార్టీలలో వాళ్ళే బయటికి పోయి అక్కడ ఇక్కడ చేరుతున్న పరిస్థితి కూడా ఉంది. వైసీపీకి కూడా అలా ఉండొచ్చు కానీ అది ఒకటే పార్టీ, ఇక్కడ ముగ్గురు కలిసి చేస్తున్నటువంటిది. కాబట్టి నిన్న నిడదవోలు సభనండి, తణుకు సభనండి, అవి ఆ పార్టీల యొక్క ఉత్సాహం కోసం ఉండడం ఒకటైతే, రెండో వైపున ఉన్నటువంటి లొసుగులను లోపాలను అలాగే మిస్సింగ్ పాయింట్స్ చాలా ఉన్నాయనే ఒక వాస్తవాన్ని చూపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ప్రసంగము ఆయన వెలిబుచ్చుతున్న అభిప్రాయాలు కూడా ఎక్కడో ఒక డెడ్ లాక్ దగ్గర ఆగిపోయినాయి. ఇంకా అంతకుమించి అవి ముందుకు వస్తున్న పరిస్థితి కూడా లేదు. పురంధేశ్వరిని మినహాయిస్తే సోము వీర్రాజుతో సహా ఆ పార్టీ సీనియర్ నాయకులు ఎవరు ఈ వేదికల మీద కనిపించట్లేదు. తెలుగుదేశం వైసీపీ అంటే ఎక్కువ అన్ని చోట్ల పోటీ చేస్తారు కాబట్టి అభ్యర్థులు అక్కడ లాక్ అయిపోయి ఉంటారు అనుకోవచ్చు. బీజేపీ పోటీ చేసే స్థానాలే చాలా తక్కువ. అలాంటప్పుడు ఆ పార్టీ సీనియర్ నాయకులు ఎప్పటి నుంచో ఇక్కడ పరిచితమైన వాళ్ళు ఎందుకు వాళ్ళు కనిపించట్లేదు? అంటే వాళ్ళు దీన్ని అవాయిడ్ చేస్తున్నారన్న అభిప్రాయం కూడా కలుగుతుంది. కాబట్టి చేసిన దాని మీద విమర్శ ఆత్మవిమర్శ లేదు, చేయబోయే వాటి మీద హామీ లేదు. చేయవలసిన బృందంలో ఉండాల్సినటువంటి ఒద్దిక లేదు. అలాంటప్పుడు ఒక కలెక్టివ్ అండ్ కన్విన్సింగ్ మెసేజ్ ఎలా చేరుతుంది, ఈ అస్పష్టతకు మూలాలు ఎక్కడున్నాయన్నది ఇప్పటికైనా వాళ్ళు ఆలోచించుకుంటారేమో మనం చూడాలి. వీటన్నిటికంటే కూడా పెద్ద కీలకమైన విషయం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించింది, అది విడిగా మాట్లాడుకుందాం.